Hi friends, this is Dr. Shiny Monica, conservative dentist and endodontist from Eledent Hospitals, Kondapur, Kukatpally and Manikonda. Topic entante crack tooth after root canal treatment. Root canal treatment అయిపోయిన తర్వాత fracture of the tooth or root అనమాట or crown. Generally root canal treatment చేసినప్పుడు ఆల్రెడీ పుచ్చు ఉంటుంది, సో కేరీస్ ఉండి దాని నుంచే పల్ప్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఎక్కువ టూత్ స్ట్రక్చర్ తీయాల్సి వస్తుంది. సో క్రౌన్ పోర్షన్ పైన ఎక్కువ తీసినప్పుడు ఆ పన్ను అనేది బ్రిటిల్ అయిపోతుంది అనమాట, అండ్ రూట్లో కూడా మనం నర్వ్స్ బ్లడ్ వెజల్స్ ఇవన్నీ తీసేస్తాం. సో పన్ను అనేది న్యాచురల్ ఆ రెసిలియన్సీ అనేది కోల్పోతుంది అనమాట. సో ఫ్లెక్సిబిలిటీ ఉండదు, న్యాచురల్ టీత్లు అయితే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఏదైనా దెబ్బ తగిలినా మళ్ళీ రీబౌండ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట దానికి. బట్ వన్స్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత అది బ్రిటిల్ అయిపోతుంది. సో దాని గురించే క్యాప్ వేయించుకోమని చెప్తాం మీకు. కొన్నిసార్లు ఏంటంటే రూట్ కెనాల్ ప్లస్ క్యాప్ అంతా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫ్రాక్చర్ ఆఫ్ ద టూత్ మళ్ళీ పెయిన్ స్వెల్లింగ్ రావడం, అంటే మళ్ళీ ఏంటి ప్రాబ్లం అని చూసినప్పుడు ఫ్రాక్చర్ ఆఫ్ ద రూట్ ఆర్ క్రౌన్ జరుగుతుంది అన్నమాట. సో ఇది ఎందుకు జరుగుతుంది, అసలు ఫస్ట్ మీకు ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఏంటంటే మళ్ళీ పెయిన్, స్వెల్లింగ్, లేకపోతే సైనస్ ట్రాక్ట్ విత్ ఫస్ట్ డిశ్చార్జ్ అంటాం, అంటే ఆ పన్ను పక్కన కానీ ఆ క్రౌన్ పక్కన కానీ చిగురు దగ్గర మీకు ఒక చిన్న పింపుల్ లాగా వచ్చి ఒక బ్లీడింగ్ బ్లడ్ రావడము లేకపోతే పస్ రావడము ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ వచ్చింది అంటే దట్ విల్ బీ ఇండికేషన్ ఫర్ ఇన్ఫెక్షన్, బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే అక్కడ డీప్ పాకెట్ లాగా ఏర్పడిపోయి బ్లడ్ రావడం ఇలాంటివి జరుగుతాయి. ఇట్ మే బి అ ఫ్రాక్చర్ ఆఫ్ ద రూట్ అనమాట. క్రౌన్ పెట్టినప్పుడు కొన్నిసార్లు అడిషనల్ స్ట్రెసెస్ అసలు ఎందుకు వస్తుంది అంటే అడిషనల్ స్ట్రెసెస్ ఏమన్నా టూత్ గట్టిగా కొరికినప్పుడు మీరు, లేకపోతే టూత్ స్ట్రక్చర్ ప్రిపేర్ చేసినప్పుడు సరిగ్గా ప్రిపేర్ చేయకపోవడము, వీటన్నిటి ద్వారా మీకు ఆ టూత్ అనేది ఫ్రాక్చర్ అవుతుంది. రూట్ కెనాల్ చేసిన తర్వాత రూట్స్లో బాగానే ఉంటుంది. కొన్నిసార్లు రూట్లో ఏమవుతుందంటే ఎక్కువ ప్రిపరేషన్ చేసినప్పుడు స్ట్రిప్ పర్ఫరేషన్ అంటాం, అంటే ఎక్కువ ప్రిపరేషన్ చేసినప్పుడు రూట్లో సైడ్కి ఒకసారి వర్టికల్గా విరిగిపోతుంది అనమాట, దాన్ని వర్టికల్ ఫ్రాక్చర్ ఆఫ్ ద రూట్ అంటాం. ఇలాంటప్పుడు ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద ఫ్రాక్చర్ సివియారిటీ, ఆ ఫ్రాక్చర్ ఆ క్రాక్ లైన్ ఎక్కడ వరకు ఉన్నది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో కొన్నిసార్లు ఓన్లీ క్రౌన్ స్ట్రక్చరే విరిగిపోతుంది, అంటే క్రౌన్ పెట్టిన తర్వాత అంటే క్యాప్ నార్మల్ ఆర్టిఫిషియల్ క్యాప్ పెట్టిన తర్వాత ఆ క్యాప్ లోపల ఉన్న మీ టూత్ భాగం ఉంటుంది కదా అది మాత్రమే విరిగిపోతుంది కొన్నిసార్లు స్ట్రక్చర్, కొంచెం గమ్ లైన్కి కిందకి విరిగితే దాన్ని ఆ పార్ట్ వరకు తీసేసి నీట్గా మళ్ళీ మనము పోస్ట్ అండ్ కోర్ అని మీకు ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పాను. సో ఆ పోస్ట్ అండ్ కోర్ ద్వారా మళ్ళీ మనము చేసుకోవచ్చు. సో మళ్ళీ బిల్డప్ చేసి మంచి స్ట్రాంగ్ మెటీరియల్తో మళ్ళీ క్యాప్ పెట్టచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఆ ఫ్రాక్చర్ లైన్ అనేది రూట్ లోపలికి ప్రాపగేట్ అయితే మాత్రము దట్ విల్ బీ అ కాంప్లికేషన్ అనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే రూట్లోకి ఫ్రాక్చర్ వచ్చింది అంటే ఇంకా పన్ను తీసేయడమే అవుతుంది, ఇంకా పన్ను ఎక్స్ట్రాక్షన్ చేసేసి మీ వీ హ్యావ్ టు గో ఫర్ అ బెటర్ ఆప్షన్ లైక్ ఇంప్లాంట్ ఆర్ బ్రిడ్జ్ అనమాట. సో అందుకనే టూత్ రూట్ కెనాల్ చేసినప్పుడు కొన్నిసార్లు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత క్రౌన్ పెట్టడానికి రూట్ కెనాల్ చేసిన తర్వాత మీకు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినప్పుడు గట్టిగా ఏమీ కొరకండి, ఎందుకంటే అటు ఆ ప్రెషర్ ఎక్సెస్ ప్రెషర్ పడితే టూత్ ఆల్రెడీ బ్రిటిల్గా ఉండడం వల్ల ఫ్రాక్చర్ అనేది కొన్నిసార్లు క్రౌన్ వరకే విరిగిపోతే మీ డెంటిస్ట్ మేము రిపేర్ చేయగలుగుతాం, బట్ రూట్లోకి అది కూడా వర్టికల్గా ఫ్రాక్చర్ అయితే మాత్రం ఆ పన్ను తీసేయాల్సి వస్తుంది. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకుని నెక్స్ట్ టైం రూట్ కెనాల్ చేయించుకున్నప్పుడు క్రౌన్ పెట్టించుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండడం మంచిది. సో ఈ టాపిక్ మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఆల్రెడీ మీరు ఒకవేళ వేరే దగ్గర చేయించుకుని మీకు ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తున్నా రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు డెఫినెట్లీ మా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి, మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ.